మనం ఒక రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ఎంటిటీ కట్టాలన్నా కొనాలన్నా లేదా రెంట్కి తీసుకోవాలన్నా కూడా మనం ముందుగా పరిశీలించే విషయాలలో వాస్తు ఒకటి నేను ఈ వీడియోలో వాస్తు అనే ఒక ఆస్పెక్ట్ని సివిల్ ఇంజనీర్ ప్రస్పెక్టివ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అంటే సైన్స్ కి శాస్త్రానికి మధ్య ఉన్న ఒకే ఒక చిన్న గీత రూపంలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అవి కాలాంతరంగా ఎలా రూపాంతరం చెందాయి అనే ఇష్యూస్ ని నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ అసలు వాస్తు అంటే ఏమిటి మన సోలార్ సిస్టమ్ లో లైఫ్ అనేది ఈ భూమి మీద ఉంది అంటే అందుకు కారణం పంచభూతాలు పంచభూతాలు అంటే అవి భూమి నీరు గాలి నిప్పు మరియు ఆకాశం సో వాస్తు అంటే ఈ ఐదు ఎలిమెంట్స్ అనగా భూమి నీరు గాలి నిప్పు ఆకాశంను ఆధారంగా చేసుకుని మనిషి తన నివాసానికి జీవన విధానాలు రూపొందించుకుని ప్రకృతి ఆధారంగా ముందుకు వెళ్ళడమే వాస్తు శాస్త్రం సింపుల్గా చెప్పాలి అంటే సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనిషికి నివాసం అనేది చాలా అవసరం కదా ఫ్రెండ్స్ అలానే తన జీవన శైలికి మరెన్నో నిర్మాణాలు కూడా అవసరం సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి కాకుండా ఒక పద్ధతిలో ఎలా నిర్మించుకోవాలి అలానే ప్రకృతిలో ఉండే పంచభూతాల యొక్క ఇంపాక్ట్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఏ ఏ నిర్మాణాలు ఎక్కడ ఎలా నిర్మించాలి అనేది ఒక శాస్త్రం రూపంలో చెప్పటమే ఈ వాస్తు శాస్త్రం సో ఈ వాస్తు శాస్త్రం అనేది ఎప్పుడూ ఎవరి చేత రాయబడింది దీనికి ఎక్కడా కూడా క్లియర్గా ఆధారాలు లేనప్పటికీ కూడా అండి అతర్వణ వేదంలో ఈ వాస్తు శాస్త్రం అనే విషయాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెప్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఈ వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు జరిగాయని ఆర్కియలాజికల్ ఏజెన్సీస్ చాలా కూడా ఒప్పుకున్నాయి ఈ విషయాన్ని సో ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వాస్తు శాస్త్ర అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వాస్తు అనేది ఎలా పరిగణలోకి తీసుకోబడుతుంది అంటే మోడర్న్ వాస్తు కొంతమందికి ఇది ఒక జీవనోపాధి ప్రజల్లో ఉన్న కొన్ని భయాలను మరియు సందేహాలను ఆసరాగా చేసుకుని అర్థం పార్థం లేని వింత పోకడలతో స్వతహాగా రాసుకున్న లేదా వారికి ఏది నచ్చితే అది ప్రజలకు చెప్పడమే ఉపాధిగా పెట్టుకున్న ప్రబుద్ధులు అందులో ఉన్నారు చక్కగా వాస్తు శాస్త్రం ప్రకారం ప్రజలకు ఉపయోగపడేలా వ్యవహరిస్తున్న వారు అతి తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో వాస్తు కన్సల్టెంట్స్ అని బోర్డులు పెట్టుకుని మరీ ప్రజలను మోసం చేస్తారు ఇంకొందరైతే ఆస్తి నష్టం కూడా కలిగించే సో కాల్డ్ వాస్తు కన్సల్టెంట్ కూడా చాలానే ఉన్నారు ఫ్రెండ్స్ అసలు వీరు పెట్టుకున్న ఆఫీసెస్కే వాస్తు నియమాలు ఉండవు అటువంటి వారు మనకి సలహాలు ఇస్తున్నారు అంటే అది నిజంగా హాస్యాస్పదం ఫ్రెండ్స్ మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ముందుగా ప్లానర్స్ అండ్ డిజైనర్స్ దగ్గరికి వెళ్తాం వారు మీ ఇష్టాలు మరియు అభిరుచులను తగ్గట్టుగా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ స్టేజ్లోనే మ్యాక్సిమం వాస్తు కంపెనెంట్స్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది ప్లానర్స్ అండ్ డిజైనర్స్ దగ్గరే కాకపోతే మనం ఏం చేస్తామంటే తర్వాత ఆ ప్లాన్ని నేరుగా సో కాల్డ్ వాస్తు కన్సల్టెంట్స్ దగ్గర తీసుకెళ్తాం అసలు బిల్డింగ్ ప్లానర్ మీకు ఈ ప్లాన్ డ్రాయింగ్ ఇచ్చేదే వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఇస్తారు కానీ ఇక్కడ మనకి భరోసా ఉండదు ఈ ప్లాన్ ను వాస్తు కన్సల్టెంట్ చూపించినప్పుడు ఖచ్చితంగా అది ఇది అని చెప్పి చాలా మార్పులు చేయమని చెప్తారు ఎందుకంటే మీ నుంచి వారు పారితోషికం తీసుకోవాలి కదా మరి ఎంతో కొంత ఏమీ చెప్పకపోతే ఇవ్వరు కదా ఇది కొంతవరకు మెరుగు ఫ్రెండ్స్ కొందరు భవన యజమానులు అయితే వాస్తు మీద అతి నమ్మకంతో నిర్మాణ దశలో వాస్తు కన్సల్టెంట్స్ కి చూపిస్తారు అప్పుడు కూడా వాస్తు పేరుతో కట్టిన స్ట్రక్చర్స్ కి సైతం మార్పులు చేర్పులు చేయించడానికి కూడా వెనుక ఈ సో కాల్డ్ వాస్తు కన్సల్టెంట్స్ దీని వల్ల ఎక్స్ట్రా కాస్ట్ అండ్ మరియు డిజైన్ చేంజ్ కూడా అవుతుంది ప్రజలు కూడా అలానే ఉన్నారు ఇంజనీర్ కన్నా కూడా వాస్తు కన్సల్టెంట్స్ అభిప్రాయాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అందుకే మీరు గమనించే ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో ప్లానర్స్ తో పాటు వాస్తు కన్సల్టెంట్స్ డెస్క్ కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నారు ప్లానర్ ఆఫీస్ లోనే అసలు ఈ వాస్తు శాస్త్రం యొక్క బేసిక్ ఐడియాలజీ మన దేశ భౌగోళిక పరిస్థితుల బట్టి ఇల్లు అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా బెడ్రూమ్ ఏ లో ప్లాన్ చేసుకోవాలి కిచెన్ ఏ లో ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు ఎన్నో కూడా వాస్తు శాస్త్రానికి లింక్ అయి ఉంటాయండి అది కూడా ఒక పర్పస్తో అలా చెప్పబడి ఉంటాయి ఒకప్పుడు మనకి ఇల్లు ప్లానింగ్ కోసం ఈ వాస్తు నిపుణులు ఉండేవారు క్రమేపీ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్ నుంచి ఇంజనీర్స్ మరియు ప్లానర్స్ వచ్చారు ఇక్కడే ఈ వాస్తు కన్సల్టెంట్స్ అనేవారు వ్యాపార ధోరణితో కార్యకలాపాలు ప్రారంభించారు ఈ క్రమంలోనే ప్రజలను కొత్త మైండ్ లోనికి తీసుకువెళ్లడం జరిగింది వాస్తు శాస్త్రం ఒక కారణం చెప్తే వీరు మాత్రం మనలో భావం రేకెత్తించడానికి లేనిపోనివి చెప్పి అసలు వాస్తు దృక్పథం పక్కన పెట్టి మరి వారి వారి సొంత నిర్ణయాలు మన పైన ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ సో వాస్తు పాటించకపోతే తప్ప వాస్తు అనేది అందరూ తప్పక ఆచరించవలసిన ఒక శాస్త్రం ఫ్రెండ్స్ అంతేగాని పాటించకపోతే వారు ఎవరో చెప్పినట్లు మహాపాపం చేసినట్లయితే కాదు అలానే అరిష్టం అంతకంటే కాదు ఈ వాస్తుని ఇంజనీరింగ్ లో ఈ వాస్తుని ఇంజనీరింగ్ లో బిల్డింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ బహుశా ఈ బిల్డింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఈ వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటాయి వాస్తు శాస్త్రం అయినా లేదా బిల్డింగ్ ప్రిన్సిపల్స్ అయినా నేటి ఇంజనీరింగ్ భాషలో చెప్పిన రెండింటి సిద్ధాంతం ఒకటి అది కామన్ బిల్డింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ఎఫిషియెంట్ లివింగ్ లైఫ్ స్టైల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ జనరల్ గా మనం రోడ్ సోల ఇల్లు రోడ్ సోల ఇల్లు అని పిలుస్తూ ఉంటారు కదా ఇలాంటివి కొనడం లేదా రెంట్ కి అవాయిడ్ చేయమని చెప్తారు కూడా దానికి ఎక్కువ మంది వాస్తు నిపుణులు మేబీ నిపుణులు అని సంబోధించే దానికన్నా కూడా వాస్తు కంట కన్సల్టెంట్స్ అని పిలిస్తే బెటర్ అనుకుంటాను సో ఈ వాస్తు కన్సల్టెంట్స్ ఒకప్పుడు ఈ ఇల్లు అరిష్టం అని చెప్పేవారు కాదా చెప్పండి అవును కదా ఇప్పుడు ఇది ఎలా రూపాంతరం చేశారు అంటే రోడ్ డైన్ లో ఒక వినాయకుడు విగ్రహం పెట్టండి అని చెప్తున్నారు అలా చేస్తే ఏదో దోషం పోయి ఆ ఫ్లాట్ లేదా ప్లాట్ చాలా బాగుంటుంది అని చెప్తు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ వాస్తు నియమాల ప్రకారం రోడ్డు సోల వచ్చే వాటిని అవాయిడ్ చేయాలి అంతేకాని అరిష్టం అని ఎక్కడా ఏ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పలేదు అలానే దేవుడిని పావుగా వాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కదా మరి ఇలా దేనికి చెప్పారు నా వ్యూ ఏంటంటే అర్బనైజేషన్ వల్ల ల్యాండ్ కాస్ట్ అనేది భారీగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్ కనుక ఇలా రోడ్ ప్లాట్ కన్స్ట్రక్షన్కి పనికిరాదు అని చెప్పి తీసేయటానికి లేకుండా పోయింది ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే రోడ్ షోలో వచ్చిన ప్లాట్ ఏరియాని వదిలేసేసి బ్యాలెన్స్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేపట్టేవాళ్ళు ఇప్పుడు ప్లాట్ యొక్క ఏరియా అరల్స్ ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవటం వల్ల ఆ ఏరియాని వదిలేసుకోవటానికి ఓనర్స్ ఇష్టపడతారులేదు మరి ఇలా రోడ్ ప్లాట్ కన్స్ట్రక్షన్కి పనికిరాదు అని చెప్పి వాస్తు కన్సల్టెంట్ చెప్పలేడు కదా మరి చెప్తే ఏమవుతుంది అతనికి దాని వల్ల లాభం లేదు అందుకని ఇలా దేవుడి విగ్రహం పెట్టండి అనే ఒక కొత్త పాట మొదలు పెట్టారు ఇలా అర్థం పర్థం లేని పోకడలు చలామణిలోనికి తీసుకురావటానికి లేదా చలామణిలోకి ఎన్నెన్నో తీసుకువచ్చా వాటిల్లోదే అరెస్టం అనేది కూడా ఒక కాన్సెప్ట్ అని వాస్తు ప్రకారం ఎందుకు అవాయిడ్ చేయమంటారు అంటే మేబీ ఫ్యూచర్ లో ఈ రోడ్ ఎక్స్టెండ్ అవ్వచ్చేమో చెప్పలేం కదండి అనే ఉద్దేశంతోనే అటువంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అని మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తారు అంతే తప్ప మరే ఇతర కారణాలు అయితే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిన్న కాలనీల్లో కట్టుకునే వాటికి ఇబ్బంది లేదండి అది రోడ్ ఎక్స్టెండ్ మేజర్ రోడ్స్ అయితే మేబీ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అవుతాయేమో అని అనుకుని మీరు రోడ్ రోడ్స్లో కట్టకపోవడం లేదా అద్దెకి తీసుకోకపోవడం బెటర్ అద్దెకి తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి కానీ ఓనర్స్ గురించి నేను చెప్తున్నాను ఇలాంటి వాస్తు విషయాలు వాటి అసలు ఉద్దేశం నేడు రంగులు అద్దిన కారణాలు సైంటిఫిక్ లేదా సోషల్ మేనర్లో రీజనింగ్తో సహా నేను పార్ట్ టూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నా వ్యూస్ కానీ లేదా నా ప్రస్పెక్టివ్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే కామెంట్ చేస్తూ మీ వ్యూస్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ అలానే ఈ ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ